జన్మముతోనే మానవుడు పాపంలో జీవిస్తూ ఉన్నాడు, జన్మముతోనే మానవుడు పాపంలో జీవించేవాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకంటే బైబిల్ సెలవిస్తా ఉంది, నే మార్గములు సత్యములు జీవములు నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొక్కకు రారు. అంటే ఎప్పుడైతే నువ్వు పాపంలో జీవిస్తూ ఉన్నావో, నీ పాపంలో విడిపించుకొని నువ్వు స్వర్గరాజ్యాన్ని చేరాలంటే యేసు క్రీస్తు ప్రభువారు ఒక్కరే నీకు మార్గంగా ఉంటా ఉన్నారు. ఎన్ని విత్తనంటే ఆయన కలయ శిలువలో చనిపోయి నీ నా కొరకై ప్రాణాన్ని పెట్టి నీ నా కొరకై తిరిగి లేస్తూ వచ్చినాడు, ఆయన మృతిని జయిస్తూ వచ్చినాడు. భూమి మీద ఉన్న ఏ మాయవుడు కూడా నిన్ను నన్ను ప్రేమించి రక్తం కార్చి తిరిగి లేపబడిన వారు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే నీ నా పాపం నిమిత్తమై చనిపోయి తిరిగి లేస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే నేను యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తామో మన పాపాలు క్షమించబడి మనము కూడా పరలోక రాజ్యంలో చేరుకుంటాం. ఏదైనా మంచితనంగా ఏదైనా పుణ్యకార్యములు లేకుంటే ఏదైనా మంచి పనులు చేస్తే మన స్వర్గాన్ని స్వతంత్రించుకోలేము, కానీ యేసు క్రీస్తు ద్వారానే మనము పరలోకాన్ని స్వతంత్రించుకోగలం. ఏదైనా చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏం చేస్తూ రావాలంటే మన పాపాలని మనము యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఒప్పుకుంటూ రావాలి. ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నేను కూడా మీతో పాటు పరలోక రాజ్యంలో నివసించాలని ఇష్టపడుతున్నానని మనం ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకుంటూ వస్తామో ప్రభు మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని తప్పించి స్వర్గ రాజ్యానికి ఆయన చేర్చేవాడిగా ఉన్నాడు. ఇలాంటి సంతోషం, ఇలాంటి ఆనందం, ఇలాంటి పరలోక రాజ్యం నీకు కూడా కావాలంటే ప్రేరేశ్వరుని విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందేవారు. అది చెప్పలేము మళ్ళా.